Hello friends, welcome to KHR Rocking Updates. AP MCET vallu chusukunte counselling anedaithe start ayindi. Aithe chaala mandi students ki aithe doubts aithe vastunnayi counselling process sambandhinchi, payment process sambandhinchi, certificate verification ila prathi okkariki doubts aithe vastunnayi. Prathidi kuda ee video complete ga clarify chestanu. Ee video end varaku chudandi. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అండ్ అలాగే మీకు ఫాస్ట్ రిప్లై కావాలనుకుంటే, మీ డౌట్ తొందరగా క్లారిఫై అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే రిప్లై చేస్తాను. అందుకోసం వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందు డౌట్ చూసుకుంటే నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. ఏంటి బ్రదర్, మేమంతా కరెక్ట్గానే చేసాం, మరి మా డీటెయిల్స్ ఎందుకు రావట్లేదని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ అనేది ఇంకా మనకి అప్డేటెడ్ అయితే ఉంది. సో వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఈ రోజు అయితే వర్కింగ్ అయితే ఉండొచ్చు, పూర్తిగా అప్డేట్ చేశారు కాబట్టి. ఈరోజు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నిన్న లాంచ్ చేశారు కాబట్టి మనకు వెబ్సైట్ అనేది. సో మనకి ఎర్రర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వెబ్సైట్ క్లిచ్ అనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకు పేమెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, కానీ సర్టిఫికేట్ అనేది ఇంకా వెరిఫికేషన్లో ఉంది. సో ఇక్కడ ఏంటి, మా సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ రిజెక్ట్ చేయడం కాదు, సర్టిఫికేట్ అనేది మనకి అక్కడ వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర హెల్ప్ సెంటర్స్లో తీసుకుని అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు సర్టిఫికేట్ వ్యాలిడ్డా కాదా అని చెప్పి. సో అప్పుడు ఏంటంటే మీకు అక్కడ అప్రూవల్ ఇస్తారు, తర్వాత ఓకే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మీకు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఆ విధంగా ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకో 2 డేస్లో అయితే అయిపోతుంది, ఎవరు ఒక టెన్షన్ పడకండి. సో నిన్న స్టార్ట్ అయింది కాబట్టి, సో ఈరోజు అప్లై చేసిన వాళ్ళకి ఇంకో 2 డేస్ పడుద్ది, రేపు అప్లై చేసుకొని ఇంకో 2 డేస్ అలా పడుతూ వస్తుంది. సో ఎవరు ఒక టెన్షన్ పడకండి, అందరికి కూడా అప్రూవల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అన్నీ అయిపోయినాయి, వెబ్ ఆప్షన్స్ అని వచ్చేసి నేను డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి అంటే ఇవ్వచ్చు, బట్ ఏంటంటే మనకి ఆ డేట్ అయితే ఇచ్చారు చూడండి, ఆ డేట్ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఏదైతే ఉన్నాయి. సో ఆ డేట్ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే సర్టిఫికేట్లో అన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఇమేజెస్ అప్లోడ్ చేయండి, క్లారిటీ ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేయండి, ఎందుకంటే మనకి బ్లర్ ఉన్న ఇమేజ్ అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వచ్చు, అందుకు అందరూ కూడా క్లారిటీగా ఉన్న ఇమేజ్, సో కరెక్ట్గా ఫోటో క్లారిఫై చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టి అప్పుడైతే అప్లోడ్ చేయండి, మీకైతే సక్సెస్ అయితే వస్తుంది. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డౌట్స్ అన్నీ కూడా తొందరగా క్లారిఫై చేయాలని టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ అనేది కింద అయితే ఇచ్చాను, అక్కడ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్ నౌ.